ఏపీ ఎలక్షన్స్ 2024 సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మే 13న ఏపీలో ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఆ రోజు మనము ఎలక్షన్లో భాగంగా ఓటింగ్ వేయాలంటే కనుక మన దగ్గర కంపల్సరీగా ఓటర్ ఐడెంటిటీ కార్డు అయితే ఉండాలి. ఓకేనా? సో ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంటే మనం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు, మనం ఓట్ అయితే వేయచ్చు అనమాట. ఇప్పటికే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటర్ ఐడెంటిటీ కార్డు అయితే డిస్ట్రిబ్యూషన్ చేసేస్తారు. ఒకవేళ మనము ఓటింగ్ వేసే టయానికి అంటే మే 13 ఆ టయానికి మీ దగ్గర ఏమైనా ఓటర్ ఐడెంటిటీ కార్డు లేకపోతే దానికి ఆల్టర్నేటివ్గా ఒక 12 రకాల గుర్తింపు కార్డ్స్ వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఈ 12 రకాల గుర్తింపు కార్డ్స్లో ఏదో ఒక కార్డు మీ దగ్గర ఉన్నా సరే మీరు ఓటింగ్ అయితే వేయచ్చు. కాకపోతే ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలన్నమాట. ఓటర్ లిస్టులో మీ పేరు ఉండి ఓటర్ ఐడెంటిటీ కార్డు లేకపోయినా సరే ఈ 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి మీరు తీసుకెళ్ళి ఓటు అయితే వేయచ్చు. ఆ 12 రకాల కార్డ్స్ ఏంటి అనేది మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఇది ఎక్కువ మందికి యూస్ అవుతుంది కాబట్టి వెంటనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎవరైనా సరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే కనుక మీకు ఒక మంచి ఛాన్స్ అండి. సో మీ దగ్గర మొబైల్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ జాబ్ అయితే చేయొచ్చు. పార్ట్ టైం జాబ్గా చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. నాకైతే ఒక రోజులో 3,500 రూపీస్ నేను ఎర్న్ చేశాను. ఏ విధంగా నాకు అమౌంట్ వచ్చింది, ఆ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ పైన నేను ఐ కార్డులో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి ఫాలో అయ్యి మీరు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోండి. తర్వాత విషయానికి వస్తే కనుక చూడండి, ఓటర్ ఐడెంటిటీ కార్డు మన దగ్గర లేకపోయినా సరే ఈ కార్డ్స్లో ఏదో ఒక కార్డు మీ దగ్గర ఉంటే మీరు ఓటింగ్ అయితే వేయచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆధార్ కార్డు. ఓకే, సో ఓటర్ కార్డుకి బదులుగా ఆధార్ కార్డు ఉండొచ్చు. ఆధార్ కార్డు ఉండొచ్చు, లేకపోతే పాన్ కార్డు కూడా ఉండొచ్చు. నాకు తెలిసి అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి సో మీరు డైరెక్ట్గా ఆధార్ కార్డు తీసుకెళ్లి ఓటింగ్ అయితే వేయచ్చు అనమాట. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు, తర్వాత పాన్ కార్డు కూడా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, అది కూడా లేకపోతే బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్ అనమాట. అంటే బ్యాంక్ పాస్బుక్ కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ కానీ అందులో మీ ఫోటో ఉండాలి, అది కూడా మీరు తీసుకెళ్ళచ్చు. లేకపోతే పాస్పోర్ట్ అనమాట, లేకపోతే ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్స్, ఇది కూడా లేకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు. ఓకే, సో అది కూడా లేకపోతే ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డు. నెక్స్ట్, కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీ చేయబడిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు. నెక్స్ట్, కేంద్ర రాష్ట్రం ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఫోటోతో కూడిన సేవా గుర్తింపు కార్డు, అది కూడా లేకపోతే ఎంపీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు, లేకపోతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కార్డు. సో ఈ కార్డ్స్లో ఏదో ఒక కార్డు అనమాట, ఏదో ఒక కార్డు మనం తీసుకెళ్ళి మనం ఓటు అయితే ఇవ్వచ్చు అనమాట. నాకు తెలిసి ఫస్ట్ 3 కార్డ్స్లో ఏదో ఒకటి మీ దగ్గర కంపల్సరీ ఉంటే ఉంటుంది. ఈ ఫస్ట్ 4 దాంట్లో 5 అనుకోండి, ఓకేనా? ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్, లేకపోతే పాస్పోర్టు, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర పెన్షన్ డాక్యుమెంట్ కంపల్సరీగా ఉంటుంది. సో అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సరే, థ్యాంక్ యూ.